నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వ్యూనివర్స్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఉత్సాహంగా ఉల్లాసంగా హ్యాపీ సండే. ఎస్బీఐ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంతోషాల ఆదివారం. రుణాల పేరిట ప్రజలను మోసం చేస్తున్న బోగస్ సంస్థ. రుణాలు ఇప్పిస్తామని పెద్ద మొత్తంలో నగదు వసూలు, పోలీసుల అదుపులో నిందితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, యాంత్రిక జీవనం నుండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందేందుకు ప్రతి ఆదివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమం నగరవాసులలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని నగరంలోని లాయర్పేట సాయిబాబా గుడి వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ సిబ్బంది, నగరపాలక సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ నృత్య ప్రదర్శనలో ఉల్లాసంగా గడిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగరపాలక కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ప్రజలతో మమేకమయ్యి డాన్స్ చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మోహన్, ఏజీఎం కృష్ణమోహన్, చీఫ్ మేనేజర్ హరిదయాల్ ప్రసాద్, రమేష్ శ్రీనివాసరావు, ఎస్బీఐ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ వి శ్రీనివాసరావు, నరేంద్రతో పాటు నగరవాసులు పాల్గొన్నారు. Thank you.
ఒంగోలు నగరపాలక సంస్థలో ఆనందలహరి అనే కార్యక్రమము, అదేవిధంగా హ్యాపీ సండే అనే కార్యక్రమం రెండింటినీ కూడా అనుసంధానం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ఒక సంగీత జరిని ఆనందాల హరిని కూడా మీ ముందుంచేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. తప్పనిసరిగా రోడ్లు ఉన్నది ప్రజల కోసం, స్వేచ్ఛ కోసం, వాహనాల కోసం మాత్రమే కాదు అనే ఉద్దేశంతోనూ, ముఖ్యంగా నగరీకరణలో భాగంగా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలియనటువంటి వేగవంతమైన జీవితంలో ఉన్నాము. అటువంటి వేగవంత జీవితం నుంచి విముక్తి పొందుతూ తప్పనిసరిగా సంతోషాన్ని, ఆనందాన్ని రెండింటినీ కూడా స్థానికంగా ఉండేటువంటి పెద్దలు పిల్లలు అందరికీ కూడా అందించే ఒక మంచి కార్యక్రమం. తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉండే పిల్లలు పెద్దలందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఆటపాటలతో సరదాగా గడిపే మంచి కార్యక్రమం తప్పితే, ఎవరో వచ్చి ఇక్కడ ప్రదర్శిస్తే చూసే కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరూ దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఒంగోలు మున్సిపాలిటీ ప్రతి వారం హ్యాపీ సండే కార్యక్రమం దిగ్విజయంగా ఒంగోలు పట్టణంలో చేస్తుంది. దాంతో పట్టణంలోని ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ యొక్క యాంత్రిక జీవనాన్ని నుంచి విముక్తి పొంది చాలా ఆనందంగా గడుపుతున్నారు. దీన్ని మనం తీసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ స్టేట్ బ్యాంక్ ఒంగోలు పట్టణంలో 12 శాఖలు కలిగి ఉంది. సో 12 శాఖలు ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి వాళ్ళ ప్రజలతో మమేకమయ్యి మన యొక్క ప్రజెన్స్ని కూడా చూపించుకోవాలి, మనం కూడా యాంత్రిక జీవనం నుంచి విముక్తి పొందాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో 12 బ్రాంచ్ల నుంచి బ్రాంచ్ మేనేజర్లు, వాళ్ళ స్టాఫ్, ఫ్యామిలీస్తో సహా అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యి యాంత్రిక జీవనానికి విముక్తి పొంది డ్యాన్సులతోటి, పాటలతోటి, జానపద నృత్యాలతోటి, రకరకాల ఆటలతోటి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ యాంత్రిక జీవనానికి విముక్తి పొంది మళ్ళీ వారం బాగా గడపడానికి కావాల్సిన ఉత్సాహాన్ని పొందుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలోనే ఎస్సీల ఆర్థిక అభివృద్ధి జరిగిందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపిడి ప్రభాకర్ అన్నారు. పాత జడ్పీ కార్యాలయం సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫెసిలిటేటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దామచర్ల, జూపిడి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గతంలో చిన్న వ్యాపారాలకు మాత్రమే రుణాలు ఇచ్చేవారని, ప్రస్తుతం ఎదుగుదలకు అనుగుణంగా విలువైన యూనిట్లు ఇస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను మరింతగా ఫెసిలిటేటర్లు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధికి 2,771 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు అందులో 255 కోట్ల నిధులను రాయితీ కింద ఇచ్చినట్లు వెల్లడించారు. గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో ప్రభుత్వ పథకాలపై ప్రచారం, అవగాహన కల్పించాలని ఫెసిలిటేటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జయరాం, ఈవో ప్రేమకుమారి పాల్గొన్నారు. ఈ స్టాఫ్ లో సర్వీస్ చేయాలన్న మైండ్ ఎంతమంది ఉంది? సర్వీస్ చేసే క్రమంలో అసలు ఎక్కడి నుంచో ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి బెనిఫిషియరీని, లబ్ధిదారుని సరిగా రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, ఒక మానవత్వం, హ్యుమానిటీ అనే దాన్ని కాస్త చూపిస్తున్నారా లేదా, ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా చూడటం జరిగింది 13 జిల్లాల్లో. అందుకే గతంలో ఉన్నటువంటి యూనియన్లు, కంటిన్యూ అవుతున్నటువంటి యూనియన్లు, లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ లో ఇక్కడ రిసెప్షన్ అనే దాన్ని పెట్టారు లేదు నాకు తెలియదు, కానీ మీరు ఎవరైనా సరే ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కి వస్తే గతంలో ఉన్నటువంటి అవమానకర పరిస్థితులు ఉండడానికి వీల్లేదు. మేమైనా చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గవర్నర్ నుంచి, లేకపోతే కమిటీ నుంచి, లేకపోతే మోటమాల నుంచి, లేదా అనంతరం నుంచో, లేదా చీరాల ఆ ప్రాంతం నుంచి, చివరి ప్రాంతం నుంచి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహించే ఉద్యోగ మేళాను విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 16 ఉద్యోగ మేళాలు నిర్వహించి 4,016 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలియజేశారు. మరో 750 మందికి ఉపాధికి కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మొత్తం 20 సంస్థలు పాల్గొన్న ఈ ఉద్యోగ మేళాలో 200 మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. అనంతరం ఉద్యోగాలు పొందిన పలువురికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టెప్ సిఇఓ రవి, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ మీరావళి, గిరిజనాభివృద్ధి సంస్థ అధికారి ఖమరుద్దీన్, గోరంట్ల రవి, కళాశాల ప్రధానాచార్యులు, ఆంజనేయులతో పాటు పలువురు పాల్గొన్నారు. మీ అందరూ కూడా కుటుంబాలు కూడా సెటిల్ అవ్వాలంటే ముందు మీరు సెటిల్ అయితేనే మీ తల్లిదండ్రులు కూడా సంతోషపడతారనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ తరఫున కూడా ఈరోజు జాబ్ మేళాస్ కూడా మనం చాలా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానికోసమే మనం డిఆర్డిఏలో కూడా జాబ్ మేళా ఎవ్రీ మంత్ 3rd week దాంట్లో ఎంతోమంది కూడా 10th class చదివిన వాళ్ళు కూడా ఈరోజు ఆఫీస్ వాళ్ళకు కూడా ఈరోజు జాబ్ మేళా పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలని ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు కాలేజీలో కూడా మనకు పెట్టి చాలామందికి మీలో ఉద్యోగాలు వచ్చేదానికి ఈరోజు ఈ జాబ్ మేళా పెట్టినందుకు చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు చూసాం ఓ 15-20 మందికి వాళ్ళ కాల్ లెటర్స్ ఇచ్చాం. దాంట్లో ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు. మన వాళ్ళంతా కూడా సినిమాలు షికారులాగా ఉంది. మన వాళ్ళు వాళ్ళంతా కూడా ఎక్కువ ఆడపిల్లలకే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఆడపిల్లలు కూడా ఎక్కువగా ఎక్కడికైనా పోవటానికి ఎక్కడికైనా పోయి చేయటానికి కూడా ఈరోజు వాళ్ళు ముందున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఇంకా కూడా మంచి రెస్పాండ్ అయ్యి ఇంకా బాగా చదువుకొని మన ఇన్స్టిట్యూషన్కి అదేవిధంగా తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని కూడా నేను కోరుకుంటా ఉన్నా. శ్రీహర్షిణి డిగ్రీ ఎల్పీజీ కాలేజ్ 2003లో స్టార్ట్ చేసినప్పటి నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఆ వర్డ్ వాడలేకపోయినప్పటికీ కాలేజీ బిగినింగ్ అప్పటి నుంచే డిగ్రీతో ప్యారలల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని 15 సంవత్సరాల క్రితమే ఈ కాలేజీలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 2003 నుంచి కాలేజ్ బిగిన్ అయినప్పటి నుంచి దాని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తూ 2006 నుంచి కాలేజీలో రెగ్యులర్గా క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహిస్తున్నాం. దాదాపుగా 11 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ ఈ కాలేజీ నుంచి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డిగ్రీ పట్టాతో పాటు ఒక ఆఫర్ లెటర్ తీసుకొని ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. లాస్ట్ ఇయర్ రికార్డు స్థాయిలో ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ టీసీఎస్, హెచ్జిఎస్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్ అంటే ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్తో 467 మంది విద్యార్థులు ఈ డిగ్రీ కాలేజీ నుంచి డిగ్రీ పట్టాతో పాటు ఆఫర్ లెటర్స్ తీసుకొని బయటికి వెళ్ళటం జరిగింది. ఈ కాలేజ్ చేసే ఈ యొక్క ప్రయత్నానికి మరొక వెన్నుదన్నుగా ఈ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తో APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరిన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ లాస్ట్ ఇయర్ ఎన్నైతే ప్లేస్మెంట్స్ ఇచ్చామో దానికి డబుల్ ప్లేస్మెంట్స్ ఇచ్చి దాదాపుగా డిగ్రీ పూర్తయిన అందరు విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందే విధంగా చేయాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన రికమెండేషన్ లెటర్స్తో స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మరొకసారి కాలేజ్ తరఫున మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరిగి న్యూస్కి